ఇది భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ప్రదేశం ఇచ్చోటనే ఒక క్రూరమైన చక్రవర్తి భవించి హింసను త్యజించెను దయా అనే ఈ నదిలో ఒకప్పుడు నీళ్లకు బదులు నెత్తురు ప్రవహించిందిట నీళ్లు పారాల్సిన నదిలో రక్తం పోటెత్తిన దృశ్యం చూసి చెలించిపోయిన అశోక ది గ్రేట్ హింస కంటే అహింసే అతిపెద్ద ఆయుధమని జగతికి చాటి చెప్పిన నేల ఇది ఆ నెత్తురుకు కారణమైందే వీర కళింగ యుద్ధం ఆ రణరంగం జరిగిందిక్కడే ఆ రణరంగస్థలం ఇదే ఒడిశాలో ధౌళి అహింస అనే భావనకు భువన భవనం ఈ పవిత్ర ప్రాంతం ధౌళికి స్వాగతం వేల ఏండ్ల క్రితం సరిగ్గా చెప్పాలంటే క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటవ సంవత్సరంలో కళింగ సామ్రాజ్యాన్ని జయించాలన్న కసితో బయల్దేరాడు మౌర్య చక్రవర్తి అశోకుడు తన సేనతో వీర విక్రమ పరాక్రమశాలులైన కళింగ సైనికులతో ఇక్కడే యుద్ధానికి దిగాడు తమ ప్రాంతంపై దండెత్తొచ్చిన అశోకుణ్ణి కళింగసేనలు ఎదురించాయి కొన్ని రోజుల పాటు భీకర యుద్ధం కొనసాగింది ఉభయ సైన్యాల నెత్తురెగసిపడింది ఇటు చూసిన శవాల కుప్పలు తెగిపడ్డ అవయవాల దిబ్బలు ఇదొక మనిషి శరీరం అని గుర్తుపట్టలేనంత హింస చరిత్రలో కనీ వినీ ఎరుగని యుద్ధంలో నెత్తుటి మడుగులో చిట్ట కశోకుడే గెలిచాడు బాధలు రోదనలే విజయ మేళాలుగా వినిపిస్తోండగా అశోకుడికి విజయం వరించింది కనీ ఎంత మూల్యానికి ఎన్ని తాళిబుట్లు తెంపి ఎన్ని జీవితాల్ని చేసి ఎంత నెత్తురు పారించి ఎంతటి విధ్వంసాన్ని సృష్టించి తన రక్తదాహం తనకు సాధించిపెట్టిన విజయాన్ని చూసిన అశోకుడి మదిలో వెచ్చుకత్తులు గుచ్చుకున్నాయి ఏదో తెలియని శక్తి ఆయన గుండెను పిండేసింది ఇదా నేను సాధించింది అనే ప్రశ్న అపజయమేరుగని ఆ చక్రవర్తిని వేధించింది ఆ ఆత్మావలోకనం ఆ ఆత్మవిమర్శ ఆ చక్రవర్తి కాఠిన్య మనసును కరిగించి వేశాయి దండయాత్రలకు రాజ్య విస్తరణ కాంక్షకు భరతవాక్యం పలికి శాంతిని ఎంచుకునేలా చేశాయి అశోక చక్రవర్తి పరివర్తన ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది హింసకు స్వస్తి చెబుతున్నాను అని అక్కడే ఆ క్షణమే ప్రకటించిన అశోకుడు అహింసను ప్రవచించే బుద్ధుని బోధనల్ని విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించాడు ఆ సంకల్పానికి సాక్ష్యంగా ఇదే ధౌళ్యలో ఒక శాసనాన్ని ప్రతిష్ఠించాడు ఎక్కడైతే తాను రక్తపుటేర్లు పారించాడో అక్కడే శాంతికి జ్ఞాన వికాసానికి చిహ్నంగా గొప్ప బౌద్ధ స్థూపాన్ని నిర్మించాడు బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనంలో అహింస పరమత సహనం సంక్షేమం తన ప్రాధాన్యాలుగా అశోకుడు ప్రకటించుకున్నాడు ఈరోజు ధౌళి పరివర్తన శక్తికి దయా శాంతి సందేశాలకు సజీవ సాక్ష్యంగా విరాజిల్లుతోంది జ్ఞానాన్ని ప్రబోధిస్తోంది కల్లోల కాలంగా ఘర్షణలు చుట్టుముట్టి ఉన్నప్పుడు కూడా ఆత్మావలోకనకు జ్ఞానోదయానికి మార్గముంటుందని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ ధౌళి శాంతి స్థూపం ఒకప్పుడు యుద్ధ బీభత్సానికి నెలవైన ఈ నేల ఇప్పుడు భావితరాలకు శాంతిపై అహింసపై నమ్మకాన్ని ప్రోదిచేస్తోంది ఆ మార్గంలో పయనించేందుకు జాజ్వల్యమానమై వెలుగుతోన్న దివిటీగా నిలుస్తోంది లోతైన ఆధ్యాత్మికతకు తాత్విక చింతనకు వేదికగా నిలుస్తూ నిత్యం వేలమంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది బుద్ధుని శాంతి సామరస్యాల సందేశాన్ని వివరిస్తోంది